హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. అందరికీ ముందుగా ఆల్రెడీ అయిపోయింది అనుకోండి, ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది అయితే చూడండి. ఫస్ట్ రోజు కాబట్టి చిన్నవే పేరుస్తాం బతుకమ్మవి. అందులోనూ ముందు రోజు కొంచెం మాకు వేరే షూటింగ్ ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉన్నాము, పూలు ఎక్కువగా తేలేకపోయాయి అనమాట. ఇంకా ఎప్పుడైనా సరే లాస్ట్ డేనే వచ్చేవాళ్ళం హైదరాబాద్లో ఉన్నప్పుడు హాలిడేస్కి. అప్పుడు పెద్దవన్నీ పూలు కొనుక్కొచ్చి, టేక్ పూలు, తంగేడు పువ్వులు, గునుగు పూలు అవన్నీ కొనుక్కొచ్చుకొని బాగా చేసేది. ఈ ఇయర్ కూడా చేసుకుంటాం పెద్దదే. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే నిన్న సాటర్డే కదా మార్నింగ్ అయితే పూజ అయిపోయింది. ఎవ్రీ సాటర్డే మార్నింగ్ పిండి దీపం అయితే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయాం అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే పని 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 సరిపోయింది నాకు, ఫుల్ పని అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మాది ఈవెన 6:30 అయింది టైము, బతుకమ్మ పేరవడానికి రెడీ అవుతుంది. నేను ఆ పూలు దానికి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుంటా ఉన్నానమాట. వాళ్ళ నాన్న జుట్టు ఆరబెడుతున్నా, తనకి రావట్లేదు, అంత జుట్టు అంత చిక్కుపడుతుందని హెయిర్ డ్రైయర్ పెట్టారు. తల స్నానం చేసేసి రెడీ అయిపోయింది, హాఫ్ సారీ వేసుకుంది. బతుకమ్మ ఆడడానికి వెళ్తుంది అనమాట. నిద్ర వచ్చేస్తుంది దీవెనకి. తలస్నానం చేసిన, మేకప్ వేసిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది దీవెనకి. ఇంకా అక్కడ కొంచెం బాగా వేడిగా ఉందని హాల్లో మా దీవెన, నేను ఇక్కడే కూర్చుంటానంటే ఇంకా ఏసీ వేసుకొని కింద చాప వేసేసి అక్కడే కూర్చున్నాము. ముందైతే పసుపు రాసి దీవెనకి బొట్టు పెట్టేసి తర్వాత నేను రాసుకొని పూలైతే బతుకమ్మ అయితే పేర్చడానికి నేను ట్రై చేశాను. కాకపోతే మా దీవెన బాబు నాకు అసలు ఇవ్వలేదు, ఇవ్వురా ఇవ్వురా అంటే అసలు ఇవ్వట్లేదు. చెరొకటి సరే నేర్చుకుంటారులే వాళ్ళే అని దీవెన అయితే, దీవెన చిన్నది వేచి చేసింది. తోడు బతుకమ్మ రెండు చేస్తారు కదా, పెద్దది ఒకటి, తోడు బతుకమ్మ ఒకటి. ఇంకా నెక్స్ట్ మా దీవెన రెడీ అయిపోయింది, నేనైతే పసుపు రాసేసుకుంటున్నాను. చూడండి మా వాళ్ళు ఎలా వేచారు బతుకమ్మని. దీవెన్ బాబు ఏమో పెద్దది పేర్చారు, దీవెననేమో ఒక 2-3 లైన్స్ ఇలా పేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంది. నెక్స్ట్ నేను పేరుస్తుంటే వాడు నా దగ్గర నుంచి లాక్కొని ఎంత ట్రై చేసిన వాడికి అంచి లాక్కోవాలని, అయినా ఇవ్వలేదు. నేనే పేరుస్తా, అక్కకైతే ఇస్తావు నాకైతే ఇవ్వవు, అక్కకైతే ఇస్తావు నాకైతే ఇవ్వవు అని. వాటికి పుల్లలు కూర్చురా నువ్వు అని అంట, నేను కూర్చొని నేను బతుకమ్మే పేరుస్తా అని వచ్చాడనమాట. నన్నేమో పుల్లలు అవి పెట్టడానికి, పుల్లలు బంతి పుల్ల కూర్చోడానికి పెట్టేశారు. వాళ్ళిద్దరేం బతుకమ్మ పేర్చుకున్నారు. అది చూడలే ఇంకా మా దీవెన బాబు ఇంకా రాలేదు. ఫస్ట్ ఏం పెట్టినాను మా దీవెన అడుగుతా, నేను అట్లా పెట్టినాను. ఒకటేమో ఆరెంజ్ పెట్ట, ఒకటేమో ఎల్లో పెట్టంటే, ఒకసారి మొత్తం నేను ఎల్లోనే పేరుస్తా, మిడిల్లో ఒకటి ఆరెంజ్ ఒకటి పెడతానింది, తర్వాత ఒక లేయర్ అది ఒక లేయర్ ఇది పెడతానింది, నీ ఇష్టం వచ్చినట్టు పేర్చుకో దీవెన అని అంటే వదిలేశాను అనమాట. ఇంకా తనకు నచ్చినట్టుగా పేర్చుకుంది. నన్ను అడుగుతుంది, తనే చేసుకుంటుంది అనమాట. నేనైతే ఇంకా పుల్లలన్నీ విరిచేసి బంతిపూలకి వచ్చి పక్కన పెట్టేశాను. ఫస్ట్ అయితే ఆకులు అవి వేసేసి పసుపు కుంకుమ అక్షతలు వేసేసుకొని ఇంకా స్టార్ట్ చేసింది. నెక్స్ట్ బతుకమ్మ మా దగ్గర లాస్ట్ టైం మీకు లాస్ట్లో కూడా వస్తా చూడండి, మా వెంచర్లో అందరు ఆడారనమాట, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడాను. నీళ్ళల్లో వదిలేంత వరకు కూడా ఉన్నది దీవెన, అప్పుడు వెళ్ళిందనమాట 7:30కి. ఆ టైంలో వెళ్తే నీళ్ళల్లో వదిలే వరకు 10:30 వరకు ఉండింది. నేను మధ్యలో వచ్చేసి వంట చేసుకోవడానికి వచ్చేసాను. ఒక 4-5 గుచ్చాడు, తర్వాత ఇంక నేను గుచ్చని నేనే పేరుస్తాను తీసుకున్నాడు. చూడండి ఎలా పేర్చాడు మొత్తానికి. మీరెలా సెలబ్రేషన్ చేసుకున్నారు తప్పకుండా షేర్ చేయండి. ఇంతకుముందంటే బతుకమ్మ నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే మొత్తం తంగేడు పూలతోనే చేసేవాళ్ళం. ఎల్లో కలర్ ఉంటాయి కదా, తంగేడు పూలతోనే మొత్తం పేర్చి మధ్యలో టేకు పూలకి కలర్ వేసి, గునుగు పూల కలర్ వేసి, గోరింట పూలు, గునుగు పూలు, టేకు పువ్వులు, తంగేడు పువ్వులు, గుమ్మడి పువ్వులు ఇవన్నీ పెట్టేవాళ్ళు. అసలు బంతిపూలే వాడకపోయేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అవన్నీ దొరకట్లేదు, మొత్తం తంగేడు పూలు దొరకట్లేదు, కరువైపోయాయని బంతిపూలకు వచ్చేసామన్నమాట. ఎక్కడ చూడు బంతిపూలు, ఏదైనా పెద్ద అది డెకరేషన్ చేయాలన్నా సరే
బంతిపూలతోనే చేస్తున్నారు. తంగిడి పూలు దొరకట్లేవు, తెచ్చేంత అడవులకు వెళ్తే ఉంటాయి కానీ ఒకరికి ఇద్దరు దొరుకుతాయి. ఫస్ట్కి వెళ్ళిన వాళ్ళకి మొత్తం అంత అడవులన్నీ తీసేసి వెంచర్లు ఫ్లాట్స్ అవే చేస్తున్నాం కదా, ఇంకా పూలు అయితే దొరకట్లేదు. కొంచెం అయితే మామూలు లాస్ట్ రోజు అయితే కొన్ని అయినా ఒక రెండు కట్టలైనా కొనుక్కొచ్చేవాళ్ళు. అప్పుడు వాటికి బాగా డిమాండ్ ఉంటుంది, 80 రూపీస్ ఉంటుంది అన్నమాట ఒక్కొక్క తంగిడు పూల కట్ట. అయితే అవి ఇంటికి తీసుకొచ్చేసరికి రాలిపోతూనే ఉంటాయి, కాకపోతే స్టార్టింగ్లో కొంచెం అడుగున వేసేసి పేర్వాలి బతుకమ్మ వేర్చాలని. మా దీవెనకి నచ్చట్లేదు, వాళ్ళ తమ్ముడు ఇస్తుంటే వద్దు తమ్ముడు నేను వేర్చుకుంటాను రాకు అని. లోపల ఇంకా వేరే ఆకులు పోయాలి మొత్తం, అంటే తంగేడు పూలు అయితే వాటికి వచ్చిన ఆకులు రాలిపోయిన పువ్వులు అవన్నీ కలిపి మొత్తం ఆ మిడిల్లో పోసేసి బాగా ప్రెష్ చేస్తూ పెరవాలి. ఇంకా మా దీవెన ఒట్టినే వేచేసింది. ఇంకా ఆకులు బంతిపూలు జాగ్రత్తగా చూసుకోవాలి, పురుగులు ఉన్నాయి పెద్ద పెద్ద పురుగులు అయితే ఉన్నాయి. దీవెన్ బాబు కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేశాడు, ఇంకా స్టార్ట్ చేశాడు చూడండి మొత్తానికైతే ఎలా పేర్ చేశాడు. ఇంక ఈ వీడియో మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి. అక్కడ సాంగ్స్ పెట్టి వేస్తారు కదా, మనం ఆ సాంగ్స్ ఈ వీడియోలో ఉంచేస్తే కాపీ రైట్స్ పడతాయి, అందుకనేసి సాంగ్స్ మ్యూట్ చేసేసి వేరే మాదైతే పర్సనల్ మ్యూజిక్ పెట్టాము. చాలా బాగా చేశారు. లాస్ట్ మంత్ గణేష్ ఎక్కడైతే పెట్టారో అక్కడే చేశారనమాట. కోలాటం కూడా నేర్చుకున్నారు, నాకు కుదరలేదు వెళ్ళడానికి. ఇంకా లాస్ట్ రోజు ఇంకా బాగా చేస్తారు పెద్ద పెద్దవి. చూడండి మా దీవెన్ బాబు కాలు మీద కాలు వేసుకొని మంచిగా పేరుస్తున్నాడు. దీవెనమ్మది అయితే అయిపోయింది, చాలు నాకు ఇంత చిన్న చాలు అని. ఒకటి పేరవకూడదు కదా, తోడు బతుకమ్మ కూడా పేరవాలని దీవెన పట్టుకుంటా అని పట్టుకుంది. మా దీవెన్ బాబు దీన్ని ఎట్లయినా నేనే పేరుస్తా చూడండి. అక్కడ వాయిస్ ఉంచుదామంటే సౌండ్స్ వస్తున్నాయి అక్కడ సాంగ్స్, అందుకనే ఉంచలేకపోయాము. నేను పెట్టినవన్నీ మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టుకున్నాడు వాడు, మళ్ళీ దాన్ని సరి చేసి నేను మొత్తం దగ్గరకని చేతులతో ప్రెష్ చేసి పైన ఇట్లా పెట్టి నేను పెడితేనే వద్దంటున్నాడు, నువ్వు కూర్చో నేను ఎందుకు నేను పేరుస్తా కదా అని. చూడండి ఎలా చేశాడు ఇప్పుడు. అమ్మాయి మిగిలిన పూలన్నీ ఎలా పెడతారు, అప్పుడే మొత్తం వచ్చేసింది బతుకమ్మ. నువ్వు అందివు నాకు, నేను పెడుతూ ఉంటా, నువ్వు పెట్టమాకు అసలు అని. ఇట్టిట్టిట్ల పైకి రావాలంట, అంత హైట్ రావాలి, అందుకే ఇట్లా పెరవలే మొత్తం గుచ్చి నాకు ఇవ్వు అని. వాడు కాసేపు పెట్టిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం దాన్ని సరి చేసి నేను లోపలికని మంచిగా అయితే పెట్టేశాను. అప్పటికి చూశాడు నేను తీసి నేర్చాడు అనమాట, ఇంకెందుకులే పాపం ఏడిపించడం అని ఇంకా అలాగే ఉంచేశాను. గౌరమ్మం చేసి కుంకుమ పెట్టేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని అగరబత్తులు వెలిగించేసి ఇంకా అలా మొత్తానికైతే తీసుకువెళ్ళాము. లాస్ట్ టైం కూడా దీవెన చేసింది గౌరమ్మని, మర్చిపోయింది. లాస్ట్ టైం మంచిగా వచ్చింది, ఇప్పుడు రావట్లేదు అని అంటుంది. మొత్తం దగ్గరికని ప్రెస్ చేస్తూ ఉండి వస్తుంది. చూడండి మా దీవెన బాబు పేర్చిన బతుకమ్మ. నీకు ఎలా వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్ కానీ మా దీవెన ఆశ్చర్యపోతుంది అనమాట. నువ్వు కూడా చేస్తే ఒకటి రెండు సార్లు చేస్తే అలవాటు అయిపోయింది. డౌట్ డౌట్గా తీయనా, పడిపోయిద్దా, ఊడిద్దా, తీయాలా వద్దా అని చూస్తుంది. ఓకే అండి, ఇక్కడితోనైతే బతుకమ్మ అయితే పేరవడం అయిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుల్ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు. రైట్ సైడ్ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు డైలీ మేము అప్లోడ్ చేసే వీడియోస్ అయితే వస్తాయి, మీకు తప్పకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మా వీడియోస్ చూస్తున్నందుకు. మొత్తానికైతే ఇంకా బతుకమ్మ పేరవడం అయితే అయిపోయిందనమాట. ఎవరిది బాగుంది, దీవెన పేర్చింది బాగుందా, మా దీవెన్ బాబు పేర్చిన పెద్ద బతుకమ్మ బాగుందా, ఏది బాగుంది చెప్పండి. ఇంకా తీసుకెళ్తున్నాము, ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టేసుకొని నెక్స్ట్ వెళ్తామన్నమాట.